శ్రీమాత్రి నమః. ఎలా ఉన్నారండి అందరూ? ఆ అమ్మవారి దయవల్ల మీరు అందరూ బాగున్నారనుకుంటున్నానండి. అలాగే నేను ఆ అమ్మ దయవల్ల నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇవాళ నవరాత్రుల్లో మొదటి రోజు కదండి, నేను అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. అసలు ఇవాళ అంటే ఉదయం అమ్మవారి పూజ కానీ, సాయంత్రం కుమారి పూజ కానీ, అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళ. నార్మల్ డేస్లో అయితే ఆ రొటీన్ వేరు ఉంటుందండి, కానీ ఇలా నవరాత్రులు కానీ లేదు ఏదైనా స్పెషల్గా పూజలు, ఏదైనా మణిదీపవర్ణన పూజ కానీ ఇలా ఏమన్నా చేసుకుంటున్నప్పుడు నార్మల్గా నా రొటీన్ ఇలాగే ఉంటుంది. ఉదయాన్నే 4 గంటలకు లేచేసి ఎవరి మొహం చూడనండి, లేచి లేచి ముందు హాల్లోకి వచ్చేసి అమ్మవారి మొహం, అయ్యవారి మొహం ఇద్దరిని చూసి ముందు వాళ్ళకి నమస్కరించుకొని అప్పుడు నా డైలీ యాక్టివిటీస్ అన్నీ మొదలు పెట్టుకుంటాను. ముందు స్నానం అయ్యి రాగానే పూజ గదిలోకి కూడా వెళ్ళనమాట. ఫస్ట్ అసలు నా కిచెన్లో అన్నపూర్ణ దేవుని పెట్టుకొని ఉంటాను ఆంజనేయం మూల. ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ్ని అలంకరించుకొని ఆవిడ దగ్గర దీపం పెట్టుకుంటాను. ఎందుకంటే రోజంతా ఎక్కువ ఈవిడ దగ్గరే ఉంటానన్నమాట నేను. పూజ గదిలో కంటే మార్నింగు ఈవినింగే కదండి మనం వెళ్ళేది మ్యాక్సిమం, పైగా బయటికి వెళ్ళి వస్తాము అందుకని అంత త్వరగా పూజ గదిలోకి వెళ్ళాం. కానీ కిచెన్లో అమ్మవారిని ఇలా పెట్టుకోవడం వల్ల అంటే నేను ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా అలా అమ్మవారు చూస్తున్నారు నా వైపు, నేను అమ్మవారితో అలా మాట్లాడుకుంటూ అలా నా పనులన్నీ అయిపోతాయన్నమాట. అండ్ మోర్ ఓవర్ నేను ఏది వండినా కూడా ఫస్ట్ నైవేద్యం వెళ్ళేది ఈ అన్నపూర్ణాదేవికే, ఆ తర్వాతే దేవుడి రూమ్లోకి వస్తుంది నైవేద్యం. అందుకని ఈ అమ్మవారు బాగా అలవాటు అయిపోయారు నాకు ఇక్కడ. అందుకే ఫస్ట్ రాగానే అసలు ముందు ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకొని ఇక్కడ ఒక దీపం పెట్టేసుకొని అమ్మవారికి అప్పుడు ఇంకా నా వంట పనులన్నీ మొదలు పెట్టుకుంటాను. నేనైతే ఈ నవరాత్రుల్లో పూజ మార్నింగ్ 6కి అలా మొదలు పెడతామని అనుకున్నాను, అంటే 4కి లేచి ఇలా ఇవన్నీ ప్రసాదాలు ఇలా అమ్మవారిని రెడీ చేసుకోవడాలు, నిన్నటి అలంకారాలన్నీ తీసేయడం ఇవన్నీ చేసేసి ఈ మధ్యలో కొంచెం వంట అవి రెండు ప్యారలల్గా మేనేజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇదేమిటంటే ఫస్ట్ డే కదండి, ముందు అసలు ఇక్కడ దీపం పెట్టేసుకొని ఈ గ్యాప్లో కొంచెం ఏదన్నా టైం ఉంది అంటే దేవుడి రూమ్లో కూడా ముందు నిన్నటి అలంకారం అంతా తీసేసి మళ్ళీ ఇవాళ కొత్తగా అలంకారం చేసుకుంటాను కదండి, పూలు అవన్నీ పెట్టుకుంటాం కదా, సో కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు అటు ఇటు రెండు పక్కల మేనేజ్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఇవాళ ఫస్ట్ డే కాబట్టి అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసుకుంటాం కదా, ఇల్లు మార్నింగ్ అలా ఉంచుకొని అమ్మవారిని పిలవలేం కదండి ఇంట్లోకి, అందుకని చెప్పేసి ముందు ఉదయాన్నే కొంచెం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అప్పుడు ధూపం వేసుకున్నాను అన్నమాట ఇంట్లో. ఎందుకంటే అమ్మవారు కదండి వచ్చేది, అలా ధూపం ఉంటే ఇంట్లో ఆవిడకి చాలా ఇష్టం. అందుకే నాకు అది అనిపించేసి ఆ ముందు రోజు ఎలాగో ద్వార పూజ చేసుకో ఉన్నాను కదా, బయట నుంచి ఇంట్లో వరకు అంతా పూజ గదుల వరకు మొత్తం ధూపం వేసుకున్నానమాట. ఇంకో విషయం ఏంటంటే ధూప్ స్టిక్స్ మామూలుగా వస్తాయి కదండి, వాటిల్లో నేను కొంచెం దశాంగం పౌడర్ వేస్తాను, లేదు అంటే ఉత్త దశాంగం పౌడర్తోనే ధూపం పెట్టేస్తానమాట. ఏదైనా బాగానే ఉంటుంది కానీ దశాంగం వాడడం వల్ల అదో రకమైన మంచి స్మెల్ వస్తుందన్నమాట, సో మ్యాక్సిమం అది ఎక్కువ వాడతాను నేను. అలా ఇల్లంతా ధూపం వేసుకొని చెప్పాను కదండి అటు కొంచెం ఇటు కొంచెం అలా ప్యారలల్గా చేసుకుంటున్నాను పనులు. ఈ లోపల ఇవాళ శైలపుత్రి అమ్మవారి కదండి, ఈ దేవికి కట్టుపొంగల్ అంటే చాలా ఇష్టం అంట, అందుకని చెప్పేసి ఇవాళ కట్టుపొంగల్ చేద్దామని చెప్పి ఉదయాన్నే ప్రసాదం అది చేశాను అమ్మవారికి. ఈ నవరాత్రుల్లో నేను ఇంకోటి అనుకున్నది ఏంటంటే మనం ఎలాగో ఉదయాన్నే లేస్తున్నాం, వంట అయిపోతుంది, అమ్మవారికి ప్రసాదం ఎలాగో పెట్టాలి కాబట్టి ఈ నైవేద్యం ప్రసాదం వరకు అయిపోతుంది, అందుకని చెప్పేసి రోజు ఈ నవరాత్రుల్లో కనీసం ఒక ఇద్దరికైనా ఇది ఓ బాక్స్ కట్టి ఇద్దాము ఎవరికైనా అని చెప్పేసి అనుకున్నానన్నమాట. సో కొంచెం ఎక్కువే చేస్తున్నాను అందుకని ప్రసాదం, ఎందుకంటే ఇంట్లోకి బయటికి రెండిటికి కావాలి కాబట్టి. రోజు పూజ అయిపోయిన వెంటనే గుడికి వెళ్తానండి, ఆ గుడికి వెళ్ళే దారిలో కానీ లేదు అక్కడ ఎవరన్నా గుడి దగ్గర నాకు ఎవరన్నా కనిపించినా ఇలా తీసుకొని వెళ్ళిపోతే ఈజీగా ఇచ్చేయచ్చు. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ టైం నవరాత్రులప్పుడు, వారాహి నవరాత్రులప్పుడు మహానైవేద్యం మధ్యాహ్నం పెట్టేదాన్ని, అంటే 10:30, 11 ఆ టైంకి పెట్టేదాన్ని అనమాట. అంటే అన్నం, పప్పు, కూర,
ఇలా అన్నీ వేసి పెట్టేదాన్ని అమ్మవారికి. కానీ ఈసారి మహానైవేద్యంలాగా ఏమీ పెట్టట్లేదండి, ఈ నైవేద్యమే మహానైవేద్యం కింద పెట్టేస్తున్నాను అమ్మవారికి. ఎందుకంటే ఇంకా మ్యాక్సిమం నేను కూడా ఇంకా విడిగా ఏమీ చేసి తినట్లేదన్నమాట, అమ్మవారికి ఏది పెడితే అదే తీసుకుంటున్నాను నేను కూడా, ఈ 9 రోజులు అలానే ఉంటాను అని చెప్పేసి అమ్మవారి దగ్గర అనుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి మ్యాక్సిమం వంట కూడా అలా అమ్మవారి నైవేద్యం పెట్టిందే తీసుకుంటున్నావు. ఈ దేవీ నవరాత్రులు చేసుకుంటూనే ప్యారలల్గా నాది మంత్రి పౌర్ణమి పూజ లాస్ట్ టైము ఈ 1 వీక్ గ్యాప్ వచ్చిందనమాట, 14 డేస్ కంప్లీట్ అయింది. నేను అనుకున్నది 40 డేస్ చేస్తారమ్మా అని చెప్పేసి అనుకున్నాను. అందుకని చెప్పేసి ఈ 1st డే నుంచి మళ్ళీ నాకు 15వ రోజు అనమాట ఇవాళ మణిదీప వర్ణన పూజ, రెండు ప్యారలల్గా చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం బాగా టైం పట్టేస్తుంది. అంటే ఒక 2 అవర్స్ అలా పూజకే అయిపోతుంది అనమాట. నేను 6కి మొదలు పెడితే పూజ 8 అవుతుంది, పూజ అంతా అయిపోయి లేచేటప్పటికి. ఎందుకంటే మ్యాక్సిమం అలంకారం ఇవన్నీ ముందు చేసి పెట్టేసుకున్నా కూడా మంత్రిత్వ వర్ణన చదివేటప్పటికే నాకు చాలా టైం పట్టేస్తుంది, ఒక 40-45 మినిట్స్. ఇంకా అది కాకుండా మళ్ళీ నవరాత్రులవి చదువుకుంటాం కదండి, ఏ దేవి మంత్రం అలాగా నండూరి గారు చెప్పారు కదా, అలాగే చేసుకుంటున్నాను నేను కూడా. సో ఇవన్నీ టైం పట్టేసి నాకైతే ఒక 2 అవర్స్ పడుతుందనమాట. కానీ అన్నీ అమ్మ దగ్గర కూర్చొని చేసుకుంటున్నాం కదా, అమ్మవారిని అలా చూస్తూ ఎక్కువసేపు గడుపుతాను నేను మంత్రాలు చదవడం కంటే. అదేంటోనండి, దేవుడి దగ్గర కూర్చొని అమ్మవారిని అలా చూస్తూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా ఈరోజు మొదటి రోజు చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నానండి.